ఇందులో భాగంగానే ఇప్పటికే అనేక చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రజాకవి, ప్రజా గాయకుడు, రచయిత అయినటువంటి దేవిశ్రీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఒక పాట కూడా రాయడం జరిగింది. అమ్మడానికి వాడేవాడు, కొనేందుకు వీడేవాడు అన్న రీతిలో ఈ యొక్క పాట కొనసాగబోతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. దేవిశ్రీ గారు చెప్పండి, అసలు మీరు ఈ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా ఏ పాట రాశారు, అసలు ఏంటి ఉద్దేశం? సార్, ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ పూనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఒక స్టీల్ ప్లాంటే కాదు సార్, పంచిభూతాలను కూడా అమ్మేసే సత్తా ఆ ధైర్యం వాళ్ళకుంది. అందుకు నేను ఒకటి బాధతో రాశా, ఎందుకు ఎంతోమంది పోరాటాలు, ఎంతోమంది బలిదానాలు ఇస్తేనే ఈ ఒక్క మహా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేది వచ్చింది. ఈ పోరాటాలు అమృతరావు గారు కానీ లేకపోతే తిన్నటి విశ్వనాథ గారు కానీ చరిత్ర వీళ్ళకి తెలుసా అని చెప్పి అడుగుతూ నేను రాశా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని నిలదీల్చిన వారందరూ, పోరు దారిలో అసువులు వాసిన మరవీరులు ఎందరో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని నిలదీల్చిన వారందరూ, పోరు దారిలో అసువులు వాసిన మరవీరులు ఎందరో, వారి త్యాగము ఏ మాయనో పాలకులారా, ఆ త్యాగాలను తొంగలోకి తొక్కిందే మీరా, సంబరపడ్డాము, సచ్చే దినము వచ్చిందని తెలుసుకోలేకున్నాము, వచ్చే దినంటే మేము సంబరపడ్డాము, సచ్చే దినము వచ్చిందని తెలుసుకోలేకున్నాము, మోడీ పాలనలో కేడీల రాజ్యమా, మోడీ పాలనలో కేడీల రాజ్యమా, అడిగేవాడికి పేడీలా, అడిగేవాడికి ఇదేనా మన స్వరాజ్యమా, ఇదేనా మన స్వరాజ్యమా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని నినదించిన వారెందరో, పోరు దారిలో అసువులు వాసిన మరవీరులు ఎందరో, అమ్మేటందుకు వీడెవడు, కొనేటందుకు వాడెవడు, ఎవడబ్బా సొమ్మని వాడు విర్రవీగుతుండు, అమ్మేటందుకు వీడెవడు, వాడికి శంకరగిరి మాన్యాలే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని నినదించిన వారెందరో, పోరు దారిలో అసూరు వాసిన మరవీరులు ఎందరో, ఎన్నేటి విశ్వనాథము అమృతరావు పోరాటం గుర్తుకు రాలేదా ఈ పాలకులకు ఒకసారైనా, ఎన్నేటి విశ్వనాథము అమృత సారైనా, ఈనాడు మోడీ అమ్మేస్తే ఊరుకుంటమా, ఈనాడు మోడీ అమ్మేస్తే ఊరుకుంటమా, కలబడి నిలబడి మనమంతా ఓరు జెండను అవుదమా, కలబడి నిలబడి మనమంతా ఓరు జెండనే ఎత్తుదమా, కలబడి నిలబడి మనమంతా ఓరు జెండనే ఎత్తుదమా అంటూ ఈరోజు విశాఖపట్నమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తే ఆ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ఆ ప్రైవేటీకరణ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఈ మోడీ ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలు తప్పక వర్ధిస్తుందని చెప్పి ఈ ప్రజాగాయకుడు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూసారుగా, ఇది ఒక చక్కగా ఒక పాటను ఇలాగా ఆయన ఆలపించడం జరిగింది. ఇదే విధంగా ఇప్పటివరకు కూడా ఉత్తరాంధ్రలో అనేక ఉద్యమాలకు ఆయన పాటలు రాయడం జరిగింది, పాటలు పాడడం కూడా జరిగింది, అనేక రకాలుగా పోరాటాలు కూడా చేయడం జరిగింది. దేవిశ్రీకి ఈ యొక్క ఘనత చాలా ఉత్తరాంధ్రలోని చాలా పెద్ద పేరు ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధాకర్తో దుర్గాప్రసాద్, సివిఆర్ న్యూస్, విశాఖపట్నం.